ఈరోజు ట్యుటోరియల్లో ఇన్డిజైన్లో మనం ఆల్రెడీ నిన్న చెప్పుకున్నట్టుగా మొన్న క్లాస్లో ఇంట్రొడక్షన్ చెప్పడం జరిగింది. నిన్న క్లాస్లో టూల్ బాక్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేయడం జరిగింది. ఆ టూల్ బాక్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడంలో నిన్న నేను పెన్సిల్ టూల్ వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈరోజు ఈ రిమైనింగ్ టూల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసేసి ఈ టూల్ బాక్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు చెప్పేసిన తర్వాత ఇది క్లోజ్ చేసేస్తాను. ఈరోజుతో ఈ ట్యూటోరియల్ ఈ టూల్ బాక్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. యాజ్ యూజువల్గా ఫస్ట్లో మొదటగా యూట్యూబ్కి వెళ్ళిపోయి యూట్యూబ్లో సాయిశ్రీ డిజైన్స్ అనేది టైప్ చేసి వచ్చినటువంటి ఇక్కడ సబ్స్క్రైబర్ మీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా చేసుకునేది చెప్పండి. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సజెస్ట్ చేయండి. ఈ దీంట్లో వస్తున్నటువంటి వీడియోస్ అనేవి చాలా వాల్యుబుల్తో కూడుకున్నవి, ఎందుకంటే దీని ద్వారా ఒక వర్క్ అనేది మనం ఎలా చేస్తాం అనేది 100% తెలుసుకోవడానికి స్కోప్ ఉంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఏమైనా కామెంట్ రూపంలో తెలిసినా కానీ నేను దాన్ని రెక్టిఫై చేయడానికి ట్రై చేస్తాను నాకున్న సమయంలో. యాజ్ ఇప్పుడు ఇక ఈరోజు ట్యూటోరియల్లోకి వెళ్తే టూల్ బాక్స్ అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది. నిన్న పెన్సిల్ టూల్ వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎవరైనా చూడబోతే నేను ఆ ట్యూటోరియల్ని కార్ట్లో వదిలేస్తాను, దాన్ని అక్కడ చూడండి. ఈరోజు ఇక్కడ మనం పెన్సిల్ టూల్ తర్వాతకి వెళ్ళినట్టయితే రెక్టాంగిల్ టూల్స్ అనేవి వస్తాయి. ఈ రెక్టాంగిల్ టూల్స్లో ఇక్కడ ఎలిక్స్ టూల్ అనేది ఇచ్చినట్టుగానే ఇక్కడ ఫ్రేమ్ ఆప్షన్స్ కోసం ఒకటి ఇచ్చారు, మామూలుగా ఒకటి ఇచ్చారు. ఈ రెండింటికి కూడా మోస్ట్లీ ఇది రెండింటికి కూడా వర్క్ అనేది సేమే ఉంటుంది, కాకపోతే ఇక్కడ మెన్షన్ చేయడం మాత్రం ఇలా మెన్షన్ చేశారు. దీని పర్పస్ ఏంటంటే మెయిన్గా ఒక ఇమేజ్ అనేది ఉందనుకో మనం ఇక్కడ మామూలుగా ఒక ఇమేజ్ అనేది ఉందనుకో ఈ ఫ్రేమ్ టూల్ అనేది తీసుకున్న దానికి కాన్సెప్ట్ ఏంటంటే ఈ ఫ్రేమ్ టూల్ అనే దాంట్లో ఒక ఇమేజ్ అనేది యాడ్ చేయడం కోసం ప్రత్యేకంగా ఈ ఫ్రేమ్ టూల్ అనేది స్పెసిఫిక్గా ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ ఈ ఫ్రేమ్ టూల్లోనే కాకుండా ఈ దిగువన దానికంటే దిగువన ఇవ్వబడినటువంటి రెక్టాంగిల్లో టూల్లో కూడా మనం సేమ్ యాజ్గా దీన్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ప్లేస్ అనే ఆప్షన్కి వెళ్ళిపోయి ఇక్కడ మళ్ళీ మనం ఒక ఇమేజ్ని పేస్ట్ చేసుకోవచ్చు, లేకపోతే పెట్టుకోవచ్చు, అది ప్రాబ్లం ఏం లేదు. ఈ రెండింటికి సంబంధించిన ఆప్షన్స్ అనేవి సేమే ఉంటాయి, వీటిలో పెద్ద వేరియేషన్ ఏం లేదు. దీనిని అన్ని విధాలుగా వాడుకోవచ్చు, దీనిని అన్ని విధాలుగా వాడుకోవచ్చు. కాకపోతే దీన్ని ఫ్రేమ్ అనే ఆప్షన్లో ఇచ్చారు, దీన్ని రెక్టాంగిల్ అని మామూలుగా ఇట్లా చెప్పడం జరిగింది. దీని తర్వాత నైఫ్ టూల్ అనేది మనం కొన్ని సందర్భాలలో ఒక డిజైన్ అనేది మామూలుగా ఏదైనా గీసుకున్నాం అనుకోండి, ఒక పెన్సిల్ టూల్తో నేను ఒకటి ఇక్కడ ఇట్లా గీయడానికి ట్రై చేస్తాను. తీసిన తర్వాత ఈ నైఫ్ అనేది ఉపయోగించుకొని మనకి అవసరం లేని ఏరియాస్ అనేది క్లిక్ చేసుకొని ఆ ఏరియా వరకు దాన్ని తీసేయడానికి వీలుంటుంది. ఇలా అంటే ఈ ఏరియా వరకు నాకు అవసరం లేదు అని మనం కట్ చేయడానికి ఈ నైఫ్ టూల్ అనేది ఉపయోగపడుతుంది. మళ్ళీ ఒకసారి చూపిస్తాను, నేను పెన్సిల్ టూల్తో కానీ లేదా ఇట్లా ఏదో ఒకటి తీసుకుంటాను నేను. సరే, పెన్సిల్ టూల్తో నేను ఇట్లా ఒక డ్రా చేస్తున్నాను. దీంట్లో ఈ నైఫ్ టూల్ అనేది యాక్టివేట్ చేసుకొని ఒక దగ్గర స్టార్ట్ చేశాను. ఇక్కడ నుంచి నాకు ఇక్కడ వరకు నేను ఇది వద్దనుకుంటున్నాను, దాన్ని క్లిక్ చేసాను అనుకోండి, ఇది విడిపోతుంది. ఇవన్నీ సేమ్ యాజ్గా ఉంటాయి. దీనికి నైఫ్ టూల్ అనేది యూజ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం దీంట్లో స్కేల్ టూలు నెక్స్ట్ వన్ వచ్చేసినప్పుడు ప్రీ ట్రాన్స్ఫర్మేషన్ టూలు, రొటేట్ టూలు, స్కేల్ టూలు, షియర్ టూలు, అంటే ఇవన్నీ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కొన్ని ఓల్డ్ వర్షన్స్లో కనిపించకపోవచ్చు మీకు మేబీ, కానీ వీటన్నిటి అర్థం ఏంటిదని అంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్ టూల్ అనే దీంట్లో ఎక్కువగా ఏమి ఇవ్వలేదు వీళ్ళు, అంటే ఆప్షన్స్ ఏమి ఉండవు, నార్మల్గా ఉంటుంది ఇది. దెన్ తర్వాత ఈ రొటేట్ టూల్ అంటే ఒక ఆబ్జెక్ట్ని ఇట్లా తిప్పడం కోసం ఉపయోగపడుతుంది. ఈ తిప్పే సమయంలో మనం ఆల్ట్ కానీ లేదా షిఫ్ట్ కానీ కొన్ని షార్ట్కట్లు అనేది యూజ్ చేయడం వల్ల ఇది ప్రాపర్గా చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. షిఫ్ట్ పట్టుకున్నాం అనుకోండి 90 దగ్గరికి వచ్చాగింది, మళ్ళీ షిఫ్ట్ పట్టుకున్నాం ఇక్కడ 180 దగ్గరికి వచ్చాగింది, అంటే ఇట్లా యాక్యురేట్ వాల్యూ దగ్గర మెజర్ అవ్వడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఈ రొటేట్ టూల్ ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ అనేది తీసుకున్నప్పుడు మనం దాన్ని రొటేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ రొటేట్ చేయడం అనేది మనం ఇక్కడ నుంచి ఇట్లా క్లిక్ చేసుకొని దీన్ని ఇట్లా రొటేట్ చేయొచ్చు, ఎయిదర్ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ మెన్షన్ చేసుకొని సమ్ 45 డిగ్రీలో తిరగాలి అనుకున్నా ఇలా కూడా చేసుకోవచ్చు. రొటేషన్ టూల్ అనేది రెండు విధాలుగా యూజ్ అవుతుంది. దీని తర్వాతకి వచ్చేసినప్పుడు స్కేల్ టూల్ అనేది మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే దీనిది ఇప్పుడు నేను ఈ ఇమేజ్ అనేది దీంట్లో ఇన్సర్ట్ చేసి ఉన్నా, ఒకవేళ నేను మామూలుగా నార్మల్గా ఈ సెలక్షన్ టూల్తో క్రియేట్ చేసుకొని ఇట్లా లాగా అనుకోండి, లోపల ఇమేజ్తో కాకుండా ఈ ఫ్రేమ్ అనేది ఎన్లార్జ్ అవుతుంది, ఇమేజ్ అనేది అవ్వట్లేదు. ఒకవేళ మనకి కొన్ని సందర్భాల్లో ఒక డిజైన్లో ఒక రిక్వైర్మెంట్ దగ్గరికి ఈ ఇమేజ్ అనేది స్పేస్ అనేది మిగిలింది, దాన్ని మనం సెట్ చేసుకోవడానికి వీలు పడుతుంది అనుకున్నప్పుడు ఈ టూల్ని ఇలానే ఉంచి డిజైన్లో ఇంత స్పేస్ నాకు కలిసి వస్తుంది అనుకున్నప్పుడు దీని మీద క్లిక్ చేసి దీన్ని ఇలా డ్రాగ్ చేసామనుకోండి, మనం డ్రాగ్ చేసినంత దూరం వచ్చేస్తూనే ఉంటుంది. దానికోసం ఈ టూల్ అనేది ఎక్కువ యూజ్ అవుతుంది. దీని తర్వాత షియర్ టూల్ అనేది ఏమీ లేదండి, దీనిలా సారీ
దీన్ని ఇలా ఉంచుకున్నాను. ఆ తర్వాత ఈ టూల్ అనేది నేను యాక్టివేట్ చేశాను. దీన్ని ఇట్లా ప్రెస్ చేసిన వల్ల ఇట్లా రొటేషన్ యాంగిల్ అనేది ఇట్ సైడ్ అంటే ఇదర్ లెఫ్ట్ సైడ్ ఇదర్ రైట్ సైడ్ అనేది మూవ్ అవుతుంది. ఒకవేళ టాప్ తీసుకున్నాం అనుకో, టాప్ లేదా బాటమ్, ఇట్లా మూవ్ అవ్వడానికి ఉంది. దీన్ని జస్ట్ కొన్ని సందర్భాల్లోనే యూజ్ చేసుకోగలుగుతాం. ఇది అది ఎలా అనేది మీకు తర్వాత ట్యూటోరియల్లో చెప్పగలను. దీన్ని మామూలుగా దీని ఫంక్షన్ అయితే ఇలా జరపడానికి ఉపయోగపడుతుంది. ఆ తర్వాత గ్రేడియంట్ టూల్. గ్రేడియంట్ టూల్ అంటే మనం ఒక రెక్టాంగిల్ బాక్స్ తీసుకున్నాను. నేను రెక్టాంగిల్ బాక్స్కి ఇట్లా మామూలుగా తీసుకున్నాను. దీనికి ఫస్ట్లో ఒక బేసిక్గా కలర్ అనేది అప్లై చేశాను. ఆ తర్వాత ఈ గ్రేడియంట్ టూల్ తీసుకొని ఇట్లా డ్రాగ్ చేశాను. ఈవెన్ మనకి ఫోటోషాప్లో మనం గ్రేడియంట్స్ అనేది చేస్తాం కదా, ఆ వేలో ఉంటుంది. కాకపోతే దీంట్లో గ్రేడియంట్ టూల్ కొద్దిగా వేరేలాగా ఉంటుంది, డిఫరెంట్గా. ఇక్కడికి వచ్చేసినప్పుడు మనం గ్రేడియంట్ ఆప్షన్స్ అనేది ఓపెన్ చేస్తాం. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ వైట్ కలర్ ఉంది కదా, నేను సమ్ ఇక్కడికి వచ్చేసినప్పుడు దీని మీద డబుల్ క్లిక్ చేసి దీంట్లో కలర్స్ ఓపెన్ చేయాలి అంటే ఇక్కడ స్వాచెస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దీంట్లో దాన్ని ఓపెన్ చేసేసి ఇక్కడ ఉన్నటువంటి కలర్స్ని డ్రాగ్ చేసి ఇక్కడ తీసుకోవాలి. ఇలా గ్రేడియంట్స్ అనేది అప్లై చేసుకోవడం వీలుంటుంది. ఫోటోషాప్లో కొద్దిగా ఆపరేషన్ తెలిసిన వాళ్ళకి అది వేరేలాగా అనిపిస్తుంది, ఇది కొద్దిగా డిఫికల్ట్గా అనిపించవచ్చు. దీంట్లో అయితే ఇలా చేసుకోవాలి దీన్ని. దెన్ దీని తర్వాత మనకున్న ఇంకో టూల్ ఏంటంటే గ్రేడియంట్ ఫెదర్ టూల్. గ్రేడియంట్ ఫెదర్ టూల్ అనేది ఏంటిది అంటే, ఇప్పుడు ఫోటోషాప్లో మనం నార్మల్గా డిజైన్ చేస్తున్నప్పుడు ఈ వీటన్నిటి వరకు ఇది మొత్తం కనిపించకుండా మాస్క్ అనేది చేసుకోవడానికి వీలుంటుంది. దీంట్లో ఏంటంటే ఆ మాస్క్ అనేది దీంట్లో ఉండకుండా దీంట్లో డైరెక్ట్గా ఇలా ఈ ఏరియా వరకు ఈ బ్యాక్గ్రౌండ్లో మెర్జ్ అవ్వాలనుకున్నాను. నేను ఇంతవరకు ఈ బ్యాక్గ్రౌండ్లో కలిసినట్టుగా రావాలి అనుకున్నప్పుడు ఇలాంటి టూల్స్ అనేవి, ఈ గ్రేడియంట్ ఫెదర్ టూల్ అనేది మనకి యూజ్ అవుతుంది. ఒక ఇమేజ్ అనేది ఇట్లా అవ్వడం కోసం ఉపయోగపడుతుంది. దీన్ని మనం ఇదే ఆప్షన్ని మనం ఇక్కడ ఎఫెక్ట్స్లో కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఎఫెక్ట్స్లో కూడా ఉంటుంది గ్రేడియంట్ ఫెదర్ అనేది, లేకపోతే డైరెక్షనల్ ఫెదర్ అనేది కూడా దీనికే పనిచేస్తుంది. ఇలాంటి దానికోసమే ఇది ఫ్యూచర్లో నేను వేరే ట్యూటోరియల్స్ దానికి తగిన విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత ఇక్కడ మనకి వస్తున్నప్పుడు నెక్స్ట్ వన్ వచ్చేసి నోట్ టూల్. నోట్ టూల్ అనేది ఏంటంటే, ఒకటి ఒక వర్క్ ఏదైనా నేను సమ్ము, ఇప్పుడు ఈ టెస్ట్ ఉండింది, ఈ టెస్ట్ అనేది నేను తీసుకున్నాను. ఈ టెస్ట్లో మామూలుగా ప్లేస్ టెస్ట్ అని పెట్టాను. అయితే ఈ ఒరిజినల్ ఫైల్ అనేది నేను, నాకు తెలిసిన డిజైనర్ సమ్ ఏదో ఎవరో ఒకళ్ళు అడిగారనుకోండి, నేను వాళ్ళకి పంపించాను అనుకోండి, ఈ వర్క్లో దీని దగ్గర ప్రాబ్లం ఉన్నది అని మెన్షన్ చేయడానికి సమ్ ఇది ఇంకా కరెక్షన్ అవ్వలేదు, ఇక్కడ దిస్ ఈజ్ నాట్ ఫైనల్ ఫైల్ అనేది పంపించాను అని సేవ్ చేసి పంపిస్తున్నాను. ఇది తనకి రీచ్ అయింది అనుకోండి ఒకవేళ, అప్పుడు ఈ నోట్ టూల్ అనేది ఇక్కడ మెన్షన్ అవుతూ ఉంటుంది అనమాట. మెన్షన్ అవుతున్నప్పుడు దానివల్ల ఏంటంటే అతను, ఓహో దీంట్లో ఈ దీని దగ్గర కరెక్షన్ ఉన్నది అని తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ టూల్ అనేది ఇది మనం రెగ్యులర్ నీడ్స్లో అంతగా యూజ్ చేయకపోవచ్చు, కానీ ఆ టూల్ యొక్క పనితనం ఏంటంటే అది. దెన్ ఐడ్రాపర్ టూల్. ఐడ్రాపర్ టూల్ అనే దాంట్లో ఇప్పుడు నేను ఇక్కడ ఒక మామూలుగా ఒక డిజైన్కి చేస్తున్నప్పుడు ఈ ఇమేజ్ అనేది ఈ డిజైన్లో నేను వాడుకున్నాను. ఈ డిజైన్లో వాడుకున్న తర్వాత నేనేం చేస్తున్నానంటే, ఈ డిజైన్లో ఉన్న కలర్లనే మెన్షన్ చేయాలి అనుకున్నప్పుడు ఈ టూల్ సెలెక్ట్ చేసుకొని మనం ఇక్కడ క్లిక్ చేసామనుకోండి, ఆ కలర్ అనేది అక్కడ మెజర్ అవుతుంది. అంటే ఈ కలర్ అనేది ఇక్కడికి కాపీ అవుతుంది. దానికోసం ఈ ఐడ్రాపర్ టూల్ అనేది ఉపయోగపడుతుంది. ఇది ఆల్రెడీ మీకు తెలుసు, ఇది ఫోటోషాప్లో మనకి ఆల్రెడీ మనం పాత వర్షన్స్లో వాడిందే, అది కూడా అది ఇప్పుడు ఉన్న వర్షన్స్లో కూడా అప్డేట్లో ఉంటుంది. దానిలో దీన్ని ఏమంటారంటే ఐడ్రాపర్ టూల్ అంటారు. దీన్ని తర్వాత హ్యాండ్ టూల్. హ్యాండ్ టూల్ మీన్స్ ఏంటంటే, ఒక డిజైన్లో ఉన్నప్పుడు మనం ఈ హ్యాండ్ టూల్ని క్లిక్ చేస్తే డిజైన్ ఇట్లా మూవ్ చేసుకొని చూసుకోవడానికి ఉపయోగపడుతుంది. దీని షార్ట్కట్ కూడా స్పేస్ బార్ అనేది షార్ట్కట్ లాగా చూసుకొని స్పేస్ బార్ అనేది ప్రెస్ చేసి ఉంచి మనం మౌస్తో ఇలా డ్రాగ్ చేయడం వల్ల ఇది పైకి కిందకి కానీ ఇట్లా పక్కన జరుపుకోవడానికి కానీ వీలుంటుంది. తర్వాత జూమ్ టూల్. జూమ్ టూల్ ఏంటంటే, ఈ జూమ్ టూల్ని క్లిక్ చేసి పర్టికులర్గా నేను ఈ ఏరియాలో ఏముందో చూడాలి అనుకున్న దానికి ఉపయోగపడుతుంది. దీన్ని జూమ్ అవుట్ చేసుకోవడానికి యాజ్ యూజువల్గా షార్ట్కట్స్ ఉంటాయి. కంట్రోల్ 0 కొట్టినా కానీ మొత్తం మన పేజ్ సైజ్ మొత్తం కనిపించడానికి అవకాశం ఉంటుంది. దీని తర్వాత ఇక్కడ ఫోర్గ్రౌండ్ కలరు, ఇది స్ట్రోకు. అంటే మామూలుగా ఇది ఒక అప్లై చేసుకున్నప్పుడు మనం ఒక ఆబ్జెక్ట్కి, ఇప్పుడు ఇక్కడ ఉండింది అనుకోండి, ఇక్కడ ఏం లేదని చెప్తుంది. దీనికి నేను ఒక కలర్ అనేది ఫిక్స్ చేసుకున్నా, దీనికి వచ్చింది. ఇప్పుడు దీనికి స్ట్రోక్ అనేది కూడా ఇద్దాం అనుకున్నా, దీని మీద క్లిక్ చేసిన దీనికి ఒక స్ట్రోక్ అనేది ఇవ్వాలనుకున్నా కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే దాని వాల్యూ పెంచుతా. అంటే ఈ పైన లోపల ఫిల్ అయ్యే కలర్ని ఫిల్కి అప్లై చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ స్ట్రోక్ అనేది స్ట్రోక్ కలర్కి ఉపయోగపడుతుంది. దెన్ ఇక్కడ నెక్స్ట్ వచ్చినప్పుడు ప్రివ్యూ మోడ్స్ అనమాట. ఇవి ప్రివ్యూ మోడ్స్ అంటే, మనం ఇప్పుడు ఏదైనా డిజైన్ చేస్తున్నప్పుడు బ్లీడు, స్లగ్ ఏరియా అనేవి ప్రతి డిజైన్కి మనం చేయాల్సి ఉంటుంది. ఆ బ్లీడు, స్లగ్ ఏరియా అనేది నేను ఒక స్పెషల్గా ఒక ట్యూటోరియల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బ్లీడు, స్లగ్ ఏరియా అనేది. అయితే ఈ బ్లీడు, స్లగ్ ఏరియా అనేది చేస్తున్నప్పుడు మనం డిజైన్లో ఈ ఇమేజ్ అనేది ఇంతవరకు అవసరం లేదు. అయితే
మనం దీన్ని చూడడం కోసం కీబోర్డ్లో ఇక్కడ W ప్రెస్ చేస్తూ ఉంటే మనకి ప్రింట్ ఈ ఏరియాలోనే వస్తుంది, అంటే ఇదంతా ప్రింట్ అవుతుంది, ఇది అవ్వదు అనేది చూడడం కోసం ఈ ప్రివ్యూ మోడ్స్ అనేవి ఉపయోగపడతాయి. దీంట్లో ఉన్నటువంటి యాజ్ యూజువల్గా టూల్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మళ్ళీ ఒకసారి చెప్తాను రఫ్గా, ఇది మామూలుగా సెలెక్షన్ టూల్, ఒక ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది డైరెక్ట్ సెలెక్షన్ టూలు. దీనికి వచ్చి సెలెక్షన్ టూల్కి వచ్చేసి V అనేది షార్ట్ కట్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి డైరెక్ట్ సెలెక్షన్ టూల్. దీనికి A అనేది షార్ట్ కట్ ఉంటుంది. దీనికి ఏం లేదు, ఈ కారణం ఒకదాన్ని మనం సెలెక్ట్ చేసుకోవడానికి డైరెక్ట్ సెలెక్షన్ టూల్ అనేది ఉపయోగపడుతుంది. ఆ తర్వాత పేజ్ టూల్, పేజ్ టూల్ అనే దానికి మనకి షార్ట్ కట్ వచ్చేసి కంట్రోల్ షిఫ్ట్ P అని ఉంటుంది. ఇది పేజ్ సైజ్ అనేది మనం ఇక్కడ నుంచి ఆపరేట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఆ తర్వాత గ్యాప్ టూల్, గ్యాప్ టూల్ అంటే U అనేది ఉంటుంది. రెండు ఆబ్జెక్ట్స్ పక్క పక్కన ఉన్నప్పుడు వాటి మధ్యలో గ్యాప్ అనేది తగ్గించడానికి పెంచడానికి ఈ గ్యాప్ టూల్ అనేది యూజ్ అవుతుంది. కాకపోతే అది ఇలాంటి వాటికి కాకుండా మనం తీసుకున్న బాక్సెస్ లాంటి వాటికి ఉపయోగపడుతుంది. ఆ తర్వాత కంటెంట్ కంట్రోలర్ టూల్ అని ఉంటుంది. దీనికి వచ్చేసి షార్ట్ కట్ B అని ఉంటుంది. ఆ తర్వాత టైప్ టూల్, టైప్ టూల్ రెండు ఉంటాయి, మామూలుగా పాత్ టైప్ టూల్, నార్మల్ టూల్. తర్వాత లైన్ టూల్, లైన్ టూల్కి వచ్చేసి లైన్ టూల్ ఉంటుంది. లైన్ టూల్ వచ్చేసి మామూలుగా రివర్స్ స్లాష్ అనేది మెన్షన్ చేస్తే ఈ టూల్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఆ తర్వాత పెన్ టూల్, పెన్ టూల్కి నార్మల్గా P అనేది ఉంటుంది. దీంట్లో ప్లస్ అనే దానికోసం ఈక్వల్ అనేది మెన్షన్ చేయాలి. మైనస్ అనేది కొట్టామనుకోండి అది యాంకర్ పాయింట్స్ అనేవి రిమూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. తర్వాత షిఫ్ట్ షీ కొట్టామనుకోండి కన్వర్ట్ డైరెక్ట్ హ్యాండ్ టూలు అనేది ఏర్పాటు వస్తుంది. దీన్ని కూడా ఎలా యూజ్ చేసుకోవాలో చెప్పాను. తర్వాత పెన్సిల్ టూల్, పెన్సిల్ టూల్లో నార్మల్గా పెన్ టూల్ యాక్టివేట్ అవ్వాలంటే ఎన్ అనేది టైప్ చేస్తే జరిగిపోతుంది. ఈ స్మూత్ టూల్కి ఎరేజర్ టూల్కి అనేవి ఏమీ ఇవ్వలేదు. ఆ తర్వాత రెక్టాంగిల్ ఫ్రేమ్ టూల్ అని ఇచ్చాడు, F అనేది మెన్షన్ చేస్తే వస్తుంది. ఆ తర్వాత రెక్టాంగిల్స్ అని ఉన్నాయి, దీనికి ఏంటంటే M కొట్టాలి. ఎలిప్స్ టూల్ కావాలంటే L అనేది పెంచాలి. ఇక్కడికి వచ్చేసిన నైఫ్ టూల్, ఇదేంటంటే C అనే షార్ట్కట్ ఇచ్చారు. ఈ తర్వాత ఈ రొటేషన్కి ట్రాన్స్ఫర్మేషన్కి E అని ఇచ్చారు, రొటేషన్కి R అని ఇచ్చాడు, స్కేల్ అనే దానికి S అని ఇచ్చాడు, షియర్ టూల్ అనే దానికి O అనేది ఇచ్చాడు. తర్వాత G అంటే గ్రేడియంట్ టూల్ వస్తుంది. తర్వాత గ్రేడియంట్ పదాల దానికి షిఫ్ట్ G కొట్టాలి. తర్వాత నోట్ టూల్ అనే దానికి కూడా ఏం షార్ట్ కట్స్ ఇవ్వలేదు. ఒకసారి ట్రై చేద్దాం, నోట్ టూల్ అనే దానికి ఏమి ఇవ్వలేదు. తర్వాత ఐ డ్రాపర్ అనే టూల్కి I అనేది ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత హ్యాండ్ టూల్ అంటే మామూలుగా H అనేది చేసి మనం H ప్రెస్తే హ్యాండ్కి యాక్టివేట్ అవుతుంది. దాని తర్వాత మనం దాన్ని యూజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఆ తర్వాత జూమ్ టూల్ అంటే Z అనేది క్రీ ప్రెస్ చేసినాం అనుకోండి, మనం ఈ ఏరియాకి ఇట్లా అనేది జూమ్ చేసుకోవచ్చు. ఇంకా కొద్ది కావాలి ఇట్లా జూమ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. దీనికి సంబంధించిన దాంట్లో ఇన్డిజైన్లో రెండు ట్యూటోరియల్స్లో ఇప్పటివరకు నేను ఇంట్రడక్షన్ అనేది చెప్పడం జరిగాను. అసలు వాట్ ఈజ్ ఇన్డిజైన్ అనేది ఎలా వచ్చింది పేజ్ మేకర్ నుంచి, దీన్ని దేనికి యూజ్ చేస్తారు, నేను ఎలాంటి వర్క్లకి యూజ్ చేస్తున్నాను అనేది చెప్పడం జరిగింది. అట్ ది సేమ్ టైము నిన్న స్టార్టింగ్ ట్యూటోరియల్లో టూల్ బాక్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ టూల్ బాక్స్ అనే దాంట్లో మనం ఒక్కొక్క టూల్ని మనం ఎలా యూజ్ చేస్తామో అనేది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ట్యూటోరియల్లో ఈ ఫైల్ మెనూ గురించి, ఎడిట్ మెనూ గురించి, లేఅవుట్ మెనూ గురించి, టైప్ మెనూ గురించి, ఆబ్జెక్ట్ మెనూ గురించి, టేబుల్ గురించి, వ్యూ గురించి, విండో గురించి, ఇట్లా వీటిలో ఉన్న ప్రతిదాని గురించి మీకు విడివిడిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఒక్కొక్క ట్యూటోరియల్ లాగా ఉంటాయి. ఈ తర్వాత అయిపోయిన తర్వాత వీటన్నింటినీ యూటిలైజ్ చేసి నేను ఒక డిజైన్ చేసి చూపిస్తాను. ఆ టూల్స్లో నేను ప్రతిదీ నేను ఎలా వాడుకున్నాను అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇంతకుముందు ఎవరైనా ట్యూటోరియల్స్ మూడు చదవకూడదే, అవి కూడా నేను కార్డులో వదిలేస్తాను. వాటిని తప్పకుండా చూడండి. అవి ఇంతకుముందు ఉన్న ప్రీవియస్లో రెండు చూస్తేనే ఇది కొద్దిగా అర్థమవడానికి వీలుంటుంది. అది చూడకుండా ఇది డైరెక్ట్గా చూసిన వాళ్ళు తప్పకుండా నా పక్కన ఉన్నటువంటి ప్లేలిస్ట్కి వెళ్ళిపోయి దాన్ని చూడండి. దానివల్ల ఏంటంటే నాలెడ్జ్ అనేది నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ కొత్త ట్యూటోరియల్లో మిమ్మల్ని రేపు కలుస్తాను. ధన్యవాదములు.